ఒక మహోద్దేశం తత్వాన్ని ముందుకొచ్చిన ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరితోనూ మీరు ఉండండి, ఆశీర్వదించండి. ప్రభు సువర్ణమ్మ గారు రాసినటువంటి ఒక పాట ఇది ప్రజల్లో వెళ్తుంది ఆయన, అనేక ఆత్మలను రక్షించడానికి అది తోడ్పడుతుందని మేము నమ్ముతున్నాం. ఆమెకు మంచి ఆలోచన ఇచ్చినందుకు తండ్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన చేసిన సేవను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సేవ మహా అద్భుతమని మాకు తెలిసింది. ఆయన అటువంటి గొప్ప వారు ఎంతో మందిని మేము చూస్తున్నాం. ఇప్పుడు ఈ పాట మేము రిలీజ్ చేయించుండగా ఆయన మీ హస్తంలోంచి దీవించి అది అనేకులకు ఉపయోగపడేటట్టుగా ఆత్మీయ ఆహారంగా దాన్ని మలచమని ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరితో మీరు ఉండమని, ముఖ్యంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి శాల్యం రాష్ట్ర రాజేష్ గారు మీరు బలపరచమని మీలో నడిపించమని ప్రభు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే అండి, నేను పాట ప్లే చేస్తాను. ప్లే చేసేటప్పుడు అందరూ వీడియోలు ఆన్ చేసుకొని చప్పట్లు కొడుతూ ఉంటే అది ఇప్పుడు పాటకు వీడియో అవుతుంది అన్నమాట. పాట యూట్యూబ్లో పెట్టే లోపల ఆ పాట మళ్ళీ మళ్ళీ వినాలంటే ఈ రోజు నీ వీడియో వింటా ఉంటే ఆ పాట ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. స్టార్ట్ చేస్తానండి. Thank you.
సువర్ణ గారు ముందు ఆ వీడియో చూస్తూ ఉంటే మీకేమనిపించిందో చెప్పండి, మీ మీ సాక్ష్యం చెప్పండి. ఇప్పుడు చాలా బాగుంది చేశారండి, పిక్చర్స్ అన్ని బాగా అప్రోప్రియేట్ గా ఉన్నాయి. దేవుడు నన్ను రక్షించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇట్ వాజ్ లాంగ్, వెరీ లాంగ్ బ్యాక్. నా టెస్టిమోనీ చెప్పాలంటే వైల్ ఐ వాజ్ ఇన్ 6 ఇయర్స్ ఓల్డ్, మాకు కడపలో వేబిఎస్ జరిగేదండి. నేను కడపలో ఉన్నప్పుడు, వేబిఎస్ జరిగేది మాకు. అక్కడ దగ్గర దగ్గర 2000 to 3000 పీపుల్, అంత చిన్న చిన్న పిల్లలు అటెండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళతో కూడా కలిసి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఆ టైంలోనే నేను టెస్టిమోనీ ఇచ్చాను, దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పి. ఎందుకంటే 6 ఇయర్స్ టైంలో మా బస్సు యాక్సిడెంట్లో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. అది కూడా ఒక సండే చర్చ్కి వెళ్తా వస్తూ ఉన్నాము. చర్చ్కి వెళ్ళి రిటర్న్ అయ్యి మేము బస్సులో ఇంటికి వస్తూ ఉన్నప్పుడు మా బస్సు పడిపోయింది. అంటే వెనకాలం ఉండే ఒక పెద్ద రాడ్, టైర్కి కనెక్షన్ ఉండే ఒక పెద్ద రాడ్ ఇరిగిపోయింది. డ్రైవర్కి తెలుసు ఈ బస్సు పడిపోద్దని చెప్పి,
కానీ చాలా దగ్గర దగ్గరగా ఒక 10 కిలోమీటర్స్ వరకు ఆయన ట్రై చేస్తా ఉన్నాడు. అంటే టూ సైడ్స్ అన్ని చెట్లు అలాగ ఉన్నాయి. చివరికి ఆయన దూకేసాడు, బస్సు వదిలేసాడు. ఆ బస్సు పడిపోయింది అన్నమాట. పోయే బస్సు ఒక ఉల్టా తిరిగి అట్లా పడిపోయింది. ఇంకా మమ్మల్ని అందరినీ ఆ విండో నుంచి బయటికి తీసుకొచ్చారు. నేను 6 ఇయర్స్ అన్నమాట. ఇంకా మా నాకు ఇద్దరు తమ్ముళ్ళు, మా ఫాదర్, బ్రదర్, సిస్టర్ వాళ్ళు రాలేదు. నేను, మా మదర్, ఇద్దరు బ్రదర్స్ మేము వెళ్ళాం అన్నమాట ఇంకో చోటికి. ఆ అమ్మ చేతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్ తీసి చెప్పారన్నమాట, ఇది ఈ బైబిలే మనల్ని ఈ దినం రక్షించింది అని చెప్పి. అక్కడ రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళందరూ అవునమ్మా దేవుడే మనల్ని రక్షించారని చెప్పి వాళ్ళందరూ ఆ రోజు ఒప్పుకున్నారు. అందరికి గాయాలు తప్ప ఎవరికి ప్రాణాపాయం ఏ లేదు. ఆ బస్సు పడిపోయిన బస్సు ఇంకొక పొరుగు పుల్లింటి అందరు చనిపోయి ఉండే వాళ్ళు. కానీ అది ఒక పెద్ద యాక్సిడెంట్. ఆ దాంట్లో నుంచి మమ్మల్ని దేవుడు తప్పించాడు. 6 ఇయర్స్ ఆ విబిఎస్ ప్లేస్ లో నేను అంతమంది ముందు దేని దగ్గర సాక్ష్యం చెప్పగలిగాను. దేవుడు నన్ను ఆ విధంగా నిలబెట్టిన దేవుడు ఈ దినం వరకు దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. అదే నా గొప్ప సాక్ష్యం అండి. అయితే ఈ పాఠాలో ఆ మాటలు పెట్టారు కదమ్మా, కొన్ని మాటలు మొత్తం 4 చరణాలు రాశారు కదమ్మా. అవునండి. ఆ 4 చరణాలు ఏ చరణం ఎక్కువగా మీకు అంటే మీ మనసుకు బాగా అనిపిస్తుంటది? దేవుడు నా పాపములన్నింటిని క్షమించాడు, ఆయన రక్తంలో కడిగాడు. సో అది నాకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ లో ఐ వాజ్ టాకింగ్ విత్ గాడ్. ఆయన ఫేస్ వచ్చి స్ట్రైట్ గా నేను చాలా సార్లు చూడటం, ఆ విధమైన అనుభూతి నాకు దొరికింది. దానికి ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేయాలనుకుంటాను కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా అదే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు. కానీ దేవుడు నన్ను అప్పటి నుంచి యంగ్ ఏజ్ లో నుంచి ఒక సాక్షిగానే పెట్టారనమాట. మా ఫాదర్ ఎక్కడున్నప్పటికీ ఎంత చాలా గొప్పగా చెప్పుకుంటా ఉండేవాడు నా యొక్క సాక్ష్యాన్ని గురించి. బట్ స్మాల్ మిస్టేక్స్ అవన్నీ యూజువల్ గా మా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చేస్తాం కదండి. కానీ వాటి నుంచి కూడా దేవుడు నన్ను తప్పించాడు అని చెప్పి ఆ టెస్ట్ పనిలో ఆ లిరిక్స్ లో నేను పెట్టాను. వండర్ఫుల్ అమ్మా. ఓకే మహర్షి గారు, మీరు 9 o'clock మ్యూజిక్ క్లాస్ కోసం సిద్ధపడతారేమో, మీరు 2 మాటలు చెప్పేసి మీరు లీవ్ అవుతారు. నేను ఒక మాట చెప్తానండి, నేను ఒక మాట చెప్తాను. చెప్పండి డాక్టర్ గారు. ఈ మాకు ఈ కరోనా వచ్చి మరి షాలోం పాస్టర్ గారిని పరిచయం చేయటం, ఆయన మెల్లగా వాక్యం చెప్పి వాక్యం నుంచి పాటలోకి తిప్పటం, దాని తర్వాత మహర్షి గారి ద్వారా పాటలు నేర్చుకోవడం, ఆ పాటల్లో చిన్నపిల్లలను పట్టుకుని మంచిగా మణుల్లాగా మాణిక్యాలుగా తీర్చిదిద్దటం, ఇంతటి కమ్మటి చక్కటి శ్రావ్యమైన సంగీత పాట ఈరోజు వినటానికి చేసిన శాలం పాస్టర్ గారిని తర్వాత మహర్షి గారిని నేను అభినందించుకుంటూ ఉండలేను. హ్యాట్స్ అప్ అండి వాళ్ళకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా వైరస్ రాకముందు శాలం పాస్టర్ గారు ఎక్కడో, మహర్షి ఎక్కడో, మరి అమృత ఎక్కడో, నేనెక్కడో, లేకపోతే డాక్టర్ ప్రత్యేకంగా వీళ్ళందరినీ పోగు చేసి కమ్మటి శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించిన మరి ది ఫస్ట్ క్రెడిట్ గోస్ టు శాలం పాస్టర్ గారు. ఆయనకు ఉన్నట్టు ఫ్యూచర్ థాట్, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతు. ఆ తర్వాతే ఆయన పోయి నాలంటి వాళ్ళని తర్వాత డాక్టర్ సువర్ణ గారిని మరి మమ్మల్ని అందరినీ కూడా ఉపయోగించుకుని మాలో ఉన్నటువంటి చిన్న చిన్న మరి ఆ తలాంతులు బయటికి తీయటం, మరి అమృతతో ఇంత చక్కటి పాట పాడించటం చాలా 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 సంతోషంగా ఉంది. మీరు మనుల్ని మాణిక్యాలని భూమిలో నుంచి పనికిరాని మట్టిలో నుంచి తీసి తవ్వి బయటకు తీసుకొస్తున్నారు, చాలా సంతోషం అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు మహర్షి గారు. డాక్టర్ గారు నమస్తే. చాలా చాలా బాగుందమ్మా పాట. అంటే ఒక ఒక ఏమంటుందంటే ఉజ్జీవింపజేసే కేంద్రం అండి. ప్రైజింగ్ వర్షిప్ కూడా చాలా బాగుంటుంది. అందరు పాడు కూడా చాలా బాగుంటుంది. భావం అండి చాలా బాగా చేశారు. ఎవరండి ట్యూన్ చేసింది? అమృత కదా?
ఇది ఒరిజినల్ గా మీ ఫాదర్ చేశారు వచ్చారు అనమాట ట్యూన్ చాలా బాగుందండి. ఇక్కడితో ఆపకుండా మీరు అలా కొనసాగిస్తూ మీరుండి చాలా పాటలు మేము రావాలని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని మీకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సరే ఇంకొకటి ఏంటంటే ఈ సంగీతం క్లాసులు కూడా చాలా అసలు ఒకరోజు కూడా పాడకుండా వస్తారండి సోనం గారు. మొట్టమొదటి రోజు వచ్చారు అంతే ఎప్పుడు ఎప్పుడు మాట్లు అలా వచ్చి అలా వింటూ పాడాలనే తపన ఉంది కనుక ముందు ముందు కూడా మీ మీ గొంతుతో కూడా మేము పాట వినాలని ఆశపడతాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు రాజేష్ గారు అందరికి. ఈ సమయంలో నేను పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎంతగానో సహాయం చేశారు ఆయన సన్నికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రత్యేకంగా రాజేష్ గారు ఈ లెటర్స్ రాసినప్పుడు ఆయన ఈ సాంగ్ లో కూడా కరెక్ట్ చేశారు. రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన్ని ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చిన మహర్షి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యత అండి. అంతే దేవుల్లో ఉంటాను సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. డాక్టర్ గారు రైట్ సో నమస్తే రాజేష్ గారు. అమ్మా కంగ్రాచులేషన్స్ అండి. నేను ఒకటి గమనించాను ఏంటంటే మీ నాన్నగారు ఈ పాటల ఎడల ఆసక్తి కలిగి ఉండకపోతే ఈ రోజు మీరు ఈ జూమ్ మీటింగ్ లో లేరు కదండి. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈవేళ మీరు సంగీతం క్లాస్ లో కూర్చోవాలన్నా లేకపోతే లిరిక్ రైటింగ్ క్లాస్ లో కూర్చోవాలన్నా మీరు పాటలు రాయాలనుకున్నా అవి పాటల రూపంలో తయారు చేసి ముందుకు పంపించాలనుకున్నా దీనంతటికి కూడా వెనకాల మీ నాన్నగారి యొక్క ఆసక్తి మీలో ప్రేరేపిస్తుంది కదండి. అండ్ 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన పాట అంటున్నారు మీ నాన్నగారు చేసిన పాట రాగం. ఇది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ప్రతి సంఘంలోనూ ఆరాధనలో చప్పట్లు కొట్టుకుంటూ పాడుకునే పాటలాగే ఉంది. తప్పనిసరిగా ప్రతి చోట పాడుకుంటారు ఇది. మీరు యూట్యూబ్ లో పెట్టిన తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత మీరు బయట నుంచి వింటూ ఉంటారు మా చర్చ్ లో పాడుతున్నారు ఆ చర్చ్ లో పాడుతున్నారు ఆ చర్చ్ లో పాడుతున్నారని. అప్పుడు మీకు నిజంగానే సంతృప్తి వస్తుంది ఎందుకంటే ఏదైతే మీ నాన్నగారు కోరుకున్నారో అది మరి మీ నాన్నగారు వినలేదేమో ఇప్పుడు అయితే లిరిక్ అయితే మారిపోయింది. లిరిక్స్ అయితే కొన్ని ఫేడ్ అయిపోయినాయి అండి. రాసిన లిరిక్స్ చాలా రాశారు కానీ అవన్నీ ఫేడ్ అయిపోయినాయి అందువల్ల నేను రాయాల్సి వచ్చింది. గుడ్ 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 అది కూడా సంపూర్ణమైంది కదండి ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయిపోయింది అది. అండ్ మీరు రాసిన అన్ని లైన్లు కూడా చాలా చక్కగా లోతైన భావంతో ఉన్నాయి. ఏదో పదాల పేర్పులాగా లేదు ప్రతిదానికి ఒక భావం ఉండి ఒక అర్థం ఉండి అందులో మీ హృదయ వేదన లేకపోతే ఆ రక్షణ సువార్త ఆ ప్రతి పదంలోను ప్రతి వాక్యంలోను కనపడుతుంది. అది పదాల పేర్పు అయితే కాదు. ఇది సాధారణంగా ఏంటంటే మనం చాలా పాటలు రాస్తాం జస్ట్ పదాలను పేర్చుకుంటూ వెళ్ళిపోతాం అందం అందంగా. ఇది అలా కాదు. దీంట్లో భావం ఉంది హృదయాన్ని తాకే సందేశం ఉంది సువార్త ఉంది. కొత్త వాళ్ళు వింటే సువార్త అప్పటి వరకు క్రైస్తవ్యంలో నిలబడి విశ్వాసంలో కదులుతున్న వాళ్ళకి బలపరిచే మాటలు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. నిజంగా చాలా చక్కని పాట చేశారు. దేవునికి మహిమ. మీ పాట ద్వారా అనేక మంది ప్రభువులకు నడిపించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షాలే మిజైల్ గారు ఇంత మంచి ప్లాట్ఫామ్ కల్పించినందుకు దేవుడు మరి ఇప్పుడు కిరీటం ఏదైనా ఇస్తే మేము పెడతాం ఆయనకి షాలే గారికి. ఎందుకంటే ఎన్ని కిరీటాలు పొందుతారో నాకైతే అనుకుంటున్నాను నేను. షాలే మిజైల్ గారు తల మీద కిరీటాలకి చోటు ఉండదు ఎందుకంటే నా కోసం ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో అందరికి ఒక్కొక్క కిరీటం ఇచ్చేస్తుంటాను అన్నమాట. అలా ఒప్పుకోరండి అక్కడ ప్రభు. అలా నీ కిరీటం నువ్వే పెట్టుకోవాలయ్యా అంటారు.
న్యాయవంతుడైన దేవుడు కాబట్టి వాళ్ళ ప్రార్థన లేకుండా నేను ఈ పని చేయట్లేదు. ప్రార్థన చేసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చే కిరీటాలు వాళ్ళకి ఉంటాయి, కానీ ఈ కిరీటాలు నెంబర్ ఆఫ్ కిరీటాలు మీ తల శిరస్సు సరిపోదు అంటున్నాను నేను. నిజంగా మీరు చేసిన పని చాలా గొప్ప పని సార్. అంటే చాలా మంది ఉన్నారు, ఎంతో మంది దైవజనులు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో పనులు చేస్తున్నారు, కానీ మీరు ఇటు సంఘ కాపరిగా ఉంటూ అలాగే రేడియో మినిస్ట్రీ చేస్తూ అలాగే ఇతర పనుల్లో కూడా బిజీగా ఉంటూ ఇవన్నీ చేస్తూ ఎడిషనల్ గా మీరు పెట్టుకున్న భారం ఇది ఎడిషనల్ గా మీరు పెట్టుకున్న భారం. వాస్తవానికి మీకు 24 గంటలు ఎలా సరిపోతున్నాయండి అని నేను ప్రశ్న అడిగితే మీ దగ్గర మరి ఏ జవాబు వస్తుందో తెలియదు. నిజంగా సరిపోదు అండి, నిజానికి అయితే సరిపోదు. ఇప్పుడు అఖిల్ చంద్ పాట పాడారు కానీ ఈవేళ స్టూడియో బుక్ చేస్తాం కానీ నాకు బిజీ ఉంది, నాకు ఒక మీటింగ్ ఉంది అన్నాడు. అప్పుడు అనిపించింది ఎస్ బిజీ కదా పాపం పనులు ఉంటాయిలే అనుకున్నాను అనమాట. సో ప్రతి మనిషి ఎక్కడో చోట ఏదో బిజీ ఉంటాడు, కానీ అందరికి అవైలబుల్ ఉండే ఒకే ఒక మనిషి శాలేం ఇజ్రాయల్ గారు. అందుకే గ్రేట్ సార్ మీరు మీరు కల్పించిన ప్లాట్ఫామ్. మరి సువర్ణ స్వామి గారు ఎక్కడో చెన్నైలో ఉన్నారు మాకు తెలియదు ఆవిడ, కానీ ఈవేళ మాకు ఎంతో పరిచయస్తున్నారుగా. ఆవిడ మమ్మల్ని సంబోధిస్తూ రాజేష్ గారు ఈ పాట కనెక్ట్ చేశారు అంటుంటే నేను ఎంత ఉప్పొంగిపోతున్నాను నేను ఇక్కడ. నిజంగా చాలా సంతోషం అండి. అలాగే మన టీం అందరూ కూడా ఎంత చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండే ఒక మంచి అట్మాస్ఫియర్ ఇది. సాయంత్రం 7:30 అయింది అనేసరికల్లా ప్రోగ్రామ్కి వచ్చేయాలి అని ఒక ఆతృత, బాడీ అలా ఫిక్స్ అయిపోయింది మైండ్ అండ్ సోల్. నిజంగా చాలా సంతోషం అమ్మా, మంచి పాట దేవుడు మీకు ఇచ్చాడు. ఈ పాట అనేక మంది హృదయాలకి సువార్తను అందించేదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పాస్టర్ గారు. ప్రైజ్ రాని అమ్మా మేరీ గారు, మేరీ ప్రకాష్ గారు. కంగ్రాచులేషన్స్ అండి సిస్టర్. థ్యాంక్స్ అండి, చాలా బాగా రాశారండి. అయితే నేను కూడా నా చిన్నతనం అంతా నేను భక్త్ సింగ్ గారి సహవాసంలోనే నేను ఎదిగాను, రక్షణ కూడా అక్కడే పొందాను. బెంజమిన్ గారు నాకు బాప్టిజం ఇచ్చారు. మీరు ఇవన్నీ చెప్తా ఉంటే నేను ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదంతా దేవుని ప్రణాళిక అని నేను నమ్ముతున్నానండి. ఈ ప్లాట్ఫామ్ మీద మనల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసి చాలా చక్కగా రాశారు పాట. దర్శన్ బాబు కూడా ఏ మాటకు అక్కడ అలాగా ఆ పాత్రలన్నీ అలా చూపించాడు కళ్ళకి, నాకు చాలా మనసుకి హత్తుకుంది. పాస్టర్ గారండి మీకు, రాజేష్ బ్రదర్ మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి, మా అందరి చేత ఈ విధంగా రాయించినందుకండి. దేవుని స్తోత్రం అమ్మా. అంటే నేనేమనుకుంటున్నా అంటే పర్లోక రాజ్యం లేట్ అయిపోతుందని ముందే దేవుడు మనకు శాంపుల్ ఇచ్చేసినట్టున్నాడు, లేకపోతే మనం ఎవరు ఎవరికి పరిచయం కాదు కదా, మనం ఎవరెవరికి పరిచయం కాకపోదాం. ఓకే, ఇప్పుడు ఎవరు సువర్ణ శామ్యుయల్ గారిని అభినందిస్తూ రెండు మాట చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు మైక్ ఆన్ చేసుకోండి, మీరు మాట్లాడండి ఎవరైనా సరే. ఓపెన్ ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. ఇదివరకు ఈ పాట విన్నప్పుడే ఆంటీ గారికి చెప్పాను, ఫోన్ కాల్ చేసి మరి చాలా బాగుంది ఆంటీ పాట అని. అంటే చాలా క్యాచీ ట్యూన్, అందరికి ఉపయోగపడేటట్టుగా. అంటే ప్రత్యేకించి సండే స్కూల్ పిల్లలకి, యవనస్తులకి, మళ్ళీ అన్ని వయస్కుల వాళ్ళకి, ఎవరైతే రక్షణ అనుభవం పొందారో వాళ్ళందరికీ. ఇంకొక మాట చెప్పాలంటే సువర్ణ శామ్యుయల్ ఆంటీ గారు ఎవరంటే నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజండు భార్యకి ఆవిడ బంధువు అవుతారు. నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజండు, మా అమ్మగారికి కూడా బాప్తిస్మం ఇచ్చింది ఆయనే, మా అక్కకి ఇచ్చింది ఆయనే, మా అమ్మమ్మగారికి కూడా ఇచ్చింది ఆయనే. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంటీ గారు కూడా మా మందిరానికి వచ్చేవారని విన్నాను. మరి వాళ్ళ ఊరికి కూడా నేను వెళ్ళాను కాకుమానికి ఒకసారి, ఇలా మా ఆంటీ గారు వాళ్ళతో పాటు. అంత మాత్రమే కాకుండా మరి మేరీ ప్రకాష్ ఆంటీ గారిని అడిగితే కూడా తను కూడా మేము భక్సింగ్ అంకుల్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము, ఒకసారి కలిసాను కూడా నేరుగా అంకుల్ గారిని అని చెప్పగా వెంటనే బెంజమిన్ అంకుల్ గారు బాప్తిస్మం ఇచ్చారని చెప్పారు. వెంటనే నేను నా దగ్గర ఉన్న గ్యాలరీలో బెంజమిన్ అంకుల్ గారి వీడియోనే తీసి పంపించేశాను ఆంటీ గారికి. తర్వాత మళ్ళీ శాలిన్ ఇస్రాయిల్ అంకుల్ గారు కూడా భక్సింగ్ అంకుల్ గారిని కలిసారంట, ఒకసారి నాతో చెప్పారు.
నేరుగా హెబ్రోన్కి వెళ్ళి ఒక బ్రదర్తో పాటు వెళ్ళి కలిసారని చెప్పారు. అంటే మీరంతా ధన్యులు, మీరంతా మీ జనరేషన్ మీరంతా కలిసారు, ఇప్పుడు మేము వచ్చేసాము. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆరాధించును ఆరాధించును అని నిజంగా మేము కూడా ఆరాధన చేసినట్టుగా ఈ పాట ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు, మీకు కంగ్రాచులేషన్స్. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్. అమృత, అమృత వీడియోలో ఉన్నావా? వీడియో చేస్తావా? ఎందుకంటే అమృత కదా పాడింది కాబట్టి అమృతాన్ని కూడా అభినందించాలి మనం. అమృత పాట నువ్వు విన్నావా? నీకు పంపించాను అది వీడియో. డాడీకి పంపించాను, డాడీకి పంపించాను. ఇప్పుడు మేము వీడియో ప్లే చేసాం కూడా. పేరెంట్స్ కి ముందు తెలుసా అండి ఆమె గొంతులో అమృతాన్ని పెట్టారు? తెలియదు వాళ్ళకి. ఎలాగ సాధ్యమైంది అది? ఆమె స్వరంలో అమృతాన్ని ఎలా పోయగలిగారు? అయితే చాలా మధురంగా ఉంది అమ్మా పాట. ఆ పేరు పెట్టేశారు వాళ్ళ విశ్వాసం, అందువల్ల ఆమె మధురంగా పాడుతుందంటారా? దేవుడు దాన్ని ఓకే చేస్తాడు అంతే. అంటే తల్లిదండ్రులు అండి, మా పిల్లలు అంత బాగుండాలని ఆశతో పేరు పెడతారు సార్. పేరు పెట్టినప్పుడు దేవుడు ఆమెనంటే ఇంకంతే, అంతే కదా? ఆమె అన్నారా అది అయిపోయింది అంతే. బైబిల్ ప్రకారం ప్రతి పేరుకి పేరు అనే దానికి చాలా విశిష్టత ఉంది. అవునండి, అవును. ప్రతి పేరు దేవుడు ఇచ్చిన పేర్లు అయితే వాటికి ప్రతి దానికి అర్థం ఉంటది. ఆ అర్థం ప్రకారం వారి జీవితం కూడా ఉంటుంది. ఇంకోటి అమృత స్వరం నిజంగానే అమృతంలో గానామృతం, గానామృతం. అమృత ఇప్పుడే మీ పాట మేము ప్లే చేసాం, అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే, అఖిల్ చంద్ మాట్లాడండి. సాంగ్ నేను లాస్ట్ టైం విన్నప్పుడే ట్యూన్ నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆంటీ. అండ్ సాంగ్ ట్యూన్ కూడా చాలా బాగా చేశారు. ట్యూన్ అండ్ మ్యూజిక్, మ్యూజిక్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా చాలా బాగా చేశారు. అందుకన్నా బాగా సిస్టర్ ఇంకా చాలా బాగా పాడారు, అమృత సిస్టర్. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఆమేన్. మనందరికి కూడా టీం, మనందరు కలిసి చేసింది ఇది. ఓకే, ఇంకెవరు మాట్లాడతారు? ప్రాదిత, అర్చన, తిమోతి గారు, ప్రకాష్, మేరీ ప్రకాష్, మళ్ళీ మాట్లాడమ్మా. అమృతాన్ని ఎపిసోడ్ చేస్తారేమో. అమృత కోసమే మాట్లాడతాను భాష గారి. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. పాట మీరు మాతో రాయించితే ఆ పాటకి జీవం పోసిందండి తను పాడి. అంత అద్భుతంగా పాడావమ్మా, దేవుడు నిన్ను దీవించిన గాక. ఇంకా ఎక్కువ పాటలు పాడాలి, ఇంకా నువ్వు మంచిగా దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్నాను అమ్మా. గాడ్ బ్లెస్ యూ. అమృతాని గురించి నేను కూడా మాట్లాడతానండి. అమృత, అమృత చాలా థ్యాంక్స్ రా, చాలా చక్కగా పాడావు. మీ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. దేవుడు ఇంకా నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తారు. అనేకమైన పాటలు పాడతావు, అనేక మంది ఆ స్వరం ద్వారా దేవునికి మహిమ తీసుకొని వస్తారు. వయసులో దేవుడు నిన్ను చక్కగా వాడుకుంటున్నారు. సో ఇలాంటి అమృతాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నువ్వు ఈ పాటను పాడినందుకు చాలా థ్యాంక్స్ రా నీకు. మే గాడ్ బ్లెస్ యూ. పరిస్థితి ఏంటంటే అమృత కూడా ఒక పాట రాసింది. అమృత పాట రికార్డ్ చేయడానికి 5,000 రూపీస్ ఎలా వస్తాయి? అప్పుడు సువర్ణ సాయమేల్ గారు, మేరీ ప్రకాష్ గారు ఇచ్చిన డబ్బులతోనే మేము ఆ పాట రికార్డ్ చేసాం. అంటే దానికి మరికొంత కలిపి అమృత అమ్మ నీ పాకెట్ నుంచి పెట్టకు, ఒక్కొక్కరు పాట పాడుతున్నావు కదా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని నేను పే చేస్తాను, ముందు నేను పే చేసేస్తాను, చేసేసి ఎవరైనా 1,000 రూపాయలు ఇస్తే అది నా పర్సలో పెట్టుకుంటాను అనమాట. కాబట్టి అమృతకి అది సంతోషం. ఏమండి, అమృత రాసిన పాట కూడా ఉంది, వినిపిద్దాం ఇప్పుడు. అయితే మీరే డెడికేట్ చేయండి, మరి మీరే ప్రార్థన చేస్తే అంతే. మరి అంటే వీడియో ఆడియో అయిపోయింది కదా, ఆడియో వినిపిద్దాం. ఆడియో వింటాం. ఎస్, మీరు ప్రార్థన చేయండి.
అయితే అమృత చిన్న సాక్ష్యం చెప్పమ్మా ముందు. అమృత సాక్ష్యం చెప్పు. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. ఇందులో మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి నామంలో శుభాలు తెలుపుకుంటున్నాను. అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు కొంచెం మాట్లాడాలన్నా తడబాటు వచ్చేస్తుంది. మరి దేవుడు నాకు ఎంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అసలు పాట రాస్తాను అన్న ఐడియా అయితే ఎప్పుడు నాకు లేదు. ఓకే, సాంగ్స్ మంచి మంచి నా ఫేవరెట్ సాంగ్స్ అని, ఈ లిరిక్స్ నాకు ఇష్టం, ఈ సాంగ్ ఫేవరెట్ అని చెప్పి ఎప్పుడు పాడుకోవడమే తప్పించి ఎప్పుడు అలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించలేదు సాంగ్ రాద్దామని. అయితే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక సాంగ్ రాశాను, అది ఇంకా రికార్డ్ చేయలేదు, కానీ అది ఉంది ఎక్కడో లిరిక్స్ నేను మిస్ అవ్వడం వల్ల కొంచెం ఇంకా అది రికార్డ్ చేయలేదు. అయితే మళ్ళీ తర్వాత లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేశాక ఆగస్ట్ 14th నైట్ ఎందుకో నాకు దేవుడు నాకు ఒక పాట రాయమని ఇలా ప్రేరేపణ ఇచ్చాడు. నేను ఇంకా అప్పటికి నేను రెడీ కూడా కాదు, ఇలా పాట రాద్దామని నేనేమి కూడా అవ్వలేదు. అయితే దేవుడు మరి ఎందుకు నా చేత అలా చేయించాడో, నేను ఇంకా బెడ్ మీద ఇంకా పడుకుపోదాము అన్న దానికి ఇంకా రెడీ అయిపోయాను. అప్పుడే దేవుడు నాకు ఇలా ఒక వర్డ్స్ ఇస్తున్నాడు. అయితే చరణాలకు వచ్చేసరికి ఇంకా నేను ఆ ఆర్డర్ లో వచ్చేలాగా వచ్చాయి నాకు పదాలు కూడా వరుసగా. అయితే ఫస్ట్ నేను ఈ అలాగే రాశాను, కానీ తర్వాత కొంచెం ట్యూనింగ్ చేసినప్పుడు చిన్న చిన్న రావడం వల్ల ఒక కొన్ని కొన్ని మిస్ అయినాయి. ఆ తర్వాత పాటలో కూడా నేను ఫస్ట్ రాసేసాను అంకుల్. అయితే అందులో నాకు ఒక ఏదో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు రాసేసాను అనుకున్నా. అయితే రెండో చరణంలో పాట విన్నాక మీకు తెలుస్తుంది. అయితే రెండో చరణం నేను ఎందుకు రాశానో నాకు అర్థం కాలే. అసలు ఏంటి, నా లైఫ్ లో ఎప్పుడు ఇలా జరగలేదు కదా, నేను ఎందుకు ఇలా రాశాను అని థింక్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ మమ్మీ చెప్పిన మాట. అమ్మా మాట చెప్పు, రెండో చరణం మాట ఏంటో అది చెప్పి చెప్పాలి. ఇంకోటి నీ ఫోన్ కొంచెం అడ్డగా పెట్టుకోమ్మా, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది కదా, క్లియర్ ఉంటుంది. ఓకే చెప్పం, పర్లేదు. రెండో చరణంలో ఏం రాశావు? రెండో చరణంలో ఉలుకు పలుకు లేని నాకు ఊపిరినిచ్చావు అనే లైన్ ఉంటది. అయితే నేను ఫస్ట్ అంకుల్కి సెండ్ చేసేసాను వెంటనే. మళ్ళీ నేను లిరిక్స్ ఎక్కడ మర్చిపోతానని వెంటనే టైప్ చేసి షాలిమంకుల్కి ఆ రోజు నైటే సెండ్ చేసేసాను 11:30 ఆ టైంకి అలా. ఆ తర్వాత ఇంకా నిద్రపోదాం అనుకునేసరికి మళ్ళీ నేను ఎందుకు సెకండ్ స్టాంజాలో ఎందుకు నేను ఎలా రాశానో అని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడో మమ్మీ నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయితే మా పేరెంట్స్ సెకండ్ బేబీ వద్దు అని అనుకున్నారు, అంటే ఒక బేబీ చాలే అని చెప్పేసి ఇంక అనుకున్నారు. మెడిసిన్స్ కూడా తీసేసుకున్నారంట. అప్పుడు మమ్మీకి ఎవరో ఒక ఆంటీ కూడా సలహా ఇచ్చారంట, మీరు ప్రేయర్ చేసుకొని టాబ్లెట్ వేసుకోండి. మా మమ్మీకి ఇష్టం లేదు, యాక్చువల్లీ మా మమ్మీకి సెకండ్ బేబీ కావాలనే ఆశ ఉంది, కానీ వద్దనుకున్నారు ఎందుకో. అయితే వేరే ఆంటీ ఎవరో చెప్పారంట, ప్రేయర్ చేసుకొని వేసుకోండి, దేవుడి చిత్తం ఏదైతే అది జరుగుతుంది అని. అయితే మమ్మీ అలా వేసుకున్నాక నేను పుట్టాను. అందుకే బహుశా నేను ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయినామో, ఆ తర్వాత దేవుడు ఊపిరిచ్చాడేమో, ఆ తోటను ముందు దేవుడు నాకు పెట్టాడు అని నేను అనుకున్నాను. మరి నాకు తెలియకుండానే నా సాక్ష్యం దేవుడు పాట రూపంలోకి మార్పించాడు. క్షమించండి నన్ను, నేను మాట్లాడలేకపోతున్నాను. మరి ఇంకా నేను ఇంకా దేవుడిలో వాడబడేలాగా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న సాక్ష్యం. అలాగే ఈ పాటలో చేయడానికి నాకు శాలమంకులు చాలా హెల్ప్ చేశారు, అలానే మేరీ ప్రకాష్ ఆంటీ గారికి, సువర్ణ ఆంటీ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా అవి స్టార్ట్ అవ్వడం వల్లే నా సాంగ్ కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ వచ్చింది, లేకపోతే ఇది ఇంకెప్పుడో ఒక చాలా ఇయర్స్ తర్వాత రికార్డ్ అయ్యి ఉండేదేమో. మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. శాలమంకి, ఇంకా మేరీ ఆంటీకి, సువర్ణ ఆంటీకి, ఇంకా నాకు సపోర్ట్ చేసిన శామ్ అంకుల్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా మరి దేవుడిలో ఎదగాలని మీరు ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు. ఆమేన్. పరిస్థితి ఏంటంటే, సతీష్ నేను, అంటే అమృత డాడీ సతీష్ నేను ఇంకా ఓన్ బ్రదర్స్ లాగే ఉంటాను అనమాట. మా జీవజాలు సంస్థకు సంబంధించిన అన్ని పనులు ఆయన చేస్తారు, ఆడిటర్ కూడా ఆయన, అంటే ఇంటర్నల్ ఆడిటర్.
ఆయన అన్ని చేసిన తర్వాత మేము ఆర్డర్ తీసేది ఆయన సంతకం పెడతాం అంట. మా మొత్తం ఇయర్లీ అకౌంట్స్ అన్ని సతీష్ చేస్తాడు. ప్రింటింగ్ ప్రింట్ మీడియా అంతా సతీష్ చేస్తాడు. అది బ్యానర్స్ కావచ్చు కానివ్వండి, బుక్స్ కావచ్చు కానివ్వండి, పాంప్లెట్స్ ఏదైనా సరే, ఇంకా అసలు ప్రింట్ ఇదేదని కాదండి, ఏదైనా సరే సతీష్ ఇది ఏం చేద్దామేసరికి తనకు చాలా ఐడియాస్ ఉంటాయి. చాలా క్రియేటివ్ పర్సన్ సతీష్ డాడీ, అమృతాల డాడీ. అయితే ఆయన ఐడియా, నేను ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ఎలాంటి వాడు పోల్చలేను, కానీ ఆ వ్యక్తిని చూసి 2 నిమిషాలు మాట్లాడిన విషయం వెంటనే సతీష్ పోల్చేస్తామట. పోల్చేసి పాస్టర్ గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారనమాట. ఆ సతీష్ బిజినెస్ టైప్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అలా చెప్తాడులే అని అనుకుంటాను. 2 సంవత్సరాల తర్వాత జాగ్రత్త చేయడం నాకు అర్థమైపోతుంది అనమాట. సతీష్ చెప్తారు, సతీష్ పాస్టర్ గారు మీకు 2 సంవత్సరాల క్రితమే చెప్పాను కదా ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని. అంటే సతీష్ ఇంకేం చేస్తాం పాస్టర్స్ మేము జాగ్రత్తగా ఉండలేము, ఈ సేవలో అదే ప్రాబ్లం మాకు అని చెప్తుంటాను అనమాట. అంటే చాలామందితో నేను దెబ్బలు తినేస్తుంటాను, దెబ్బలు తినేసిన తర్వాత సతీష్ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ సతీష్ నా క్షేమం కోసం చాలా సహాయం చేస్తాను. పాస్టర్ జస్ట్ కొంచెం ఆగండి, వెయిట్ చేయండి, అప్పుడే నమ్మకండి, అప్పుడే అప్పు చెప్పకండి, అలా చెప్తుంటారు. అంటే నాకు పర్సనల్ సెక్రటరీ లాగా అనమాట, ఒక మంత్రిలాగా, రాజుగారి దగ్గర మంత్రిలాగా చాలా సపోర్ట్ చేస్తుంటారు. అందుకోసం ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పిల్ల చిన్నప్పుడే అమృత వాళ్ళ అన్నయ్యతోనూ కూడా నేను చిన్నప్పుడు సృష్టిక్రమ అనే పాట పాడించాను. తర్వాత ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు పాట కూడా అమృత పాడిందే అమ్మ, ఎవరు పాడారు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అలాగా అమృత పాడింది. ఇది 7 సంఘాలకు 7 మాటలు 7 లేఖలు ఆ పాట కూడా వాళ్ళు పాడారు. చిన్నప్పటి నుంచే మా స్టూడియో వాళ్ళకి అలవాటు. అయితే ఇప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో తను చేరడం వల్ల కొంచెం మెచ్యూర్డ్గా తను పాడగలుగుతుంది. అది కూడా మహర్షి గారి మ్యూజిక్ కాలేజ్లో చాలా కాలంగా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా అద్భుతమైన వాయిస్ దేవుడు ఇచ్చాడంట. అయితే వాళ్ళ మేనత్ గారి పిల్లలు కూడా ఉన్నారు, షారూన్ సిస్టర్స్. వాళ్ళ నేను అనుకున్నాను ఇప్పుడు అమృత వాళ్ళందరికీ చాలా హైఫై లేవు, వాళ్ళకి పెద్ద సెటప్ ఉంది కాబట్టి పైకి వస్తున్నారు. ఇప్పుడు అమృత ఎప్పుడు ఎలా పైకి వస్తుందని ఆలోచించేవాడనమాట. అమృతకి ఇప్పుడు సెటప్ ఏం లేదు, ఆమె వాయిస్ ఆమె సెటప్ ఇప్పుడు. ఈ పాట ద్వారా దేవుడే తను బయటికి తీసుకొస్తాడు, తను వాడుకుంటాడు. ఇంకా మన లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో అన్ని పాటలు తనే పాడుతుంది. బహుశా 20-30 పాటలు ఉన్నాయి, అన్ని తనే పాడుతుంది అందరు కూడా. అయితే ఒకటి, తను ఫ్రీగా పాడుతుంది, యాక్చువల్గా ఫ్రీగా పాడుతుంది. నేనే అంటే నా అయ్యో అంకుల్ నా పాటకి 5000 పిలవలేను, అప్పుడప్పుడు 500 ఇస్తాను, 10 ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను అంది. అమ్మ నీ డబ్బు నీ పాకెట్ మనీ నీ దగ్గర ఉంచుకో, ఇవ్వద్దు, నేను నువ్వు ఎవరెవరికో పాడుతుంటావు కదా, ఒక 1000 రూపాయలు ఇమ్మంటే ఎవరు వాళ్ళు తప్పకుండా ఇస్తారమ్మా, వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు నేను పెట్టుకుంటాను కదా అని చెప్పాను. అయితే ప్రేమతో అందరూ ఇవ్వడం అనేది చాలా సంతోషం, అంటే తనకు కూడా సంతోషం కదా. మీరు గుర్తించినట్టే కదా, మీరు 1000 రూపాయలు ఇచ్చిన తను గుర్తించినట్టే లెక్క. కాబట్టి మీ 1000 రూపాయలు చాపడటం మీ 1000 ప్రార్థనలు కూడా కావాలి తనకి. ఓకే, మరి అందరూ కూడా ఇప్పుడు వీడియో ఆన్ చేసుకోవాలి. తిమోతి గారు, అఖిల్, ఎందుకంటే పాట ప్రే చేసేటప్పుడు మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తుంటాను, మీరు చప్పట్లు కొడుతూ ఉంటే మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తాను. కాబట్టి అదే మనకి పాటకి వీడియో అవుద్ది ప్రస్తుతానికి. ఓకే, ఇంకెవరు సుష్మిత రెడీగా ఉన్నారు? మల్వీనా షారోన్ ఎవరండి, కొంచెం వీడియో ఆన్ చేస్తారా? మాకు ఇది అలవాటు అన్నమాట, పాట ప్లే చేసేటప్పుడు మీరు వీడియో ఆన్ చేసి చప్పట్లు కొడుతూ ఉండాలి. అమ్మ దయచేసి నా మాటకి అంగీకరించి మీ వీడియో ఆన్ చేయాలి. ఈ పాట అయిన తర్వాత మళ్ళీ మీరు చేసుకోండి. ప్రార్థిత, తిమ్మతి గారు, ప్రార్థిత వీడియో ఆన్ చేయండి అమ్మా, అలా ఉండండి అమ్మా, అలా ఉండి పాట వింటూ ఉండండి, పర్లేదు అమ్మా. అమ్మ పాట అయినంతవరకు ఉండండి, మళ్ళీ ఆపేశారు మీరు వీడియో. షారూన్ గారు, తిమ్మతి గారు, మీ వీడియో ఆన్ చేయండి. పడుకున్నారు అయినా పర్లేదు. అఖిల్ మీ వీడియో ఆన్ చేయరా? ఓకే, స్టార్ట్ చేస్తాను. ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి పరిశుద్ధరా, నీకు వందనాలు. అవును తండ్రి, ఉలుకు పలుకు లేని ఒక పిండంగా తన తల్లి గర్భంలో ఉండేటప్పుడు నీ ఊపిరి పోసి బతికించి ఈ భూమి మీదకు పంపించి ఇంత పెద్దదానిగా చేసి నాయన ఒక అద్భుతమైన తలాంతిని తనకు అనుగ్రహించి వారి తల్లిదండ్రులు అమృత అని పెట్టినందుకు జ్ఞానామృతం తనకి అనుగ్రహించి ఈరోజు తన సొంత పాట రాసుకుని సొంతగా ట్యూన్ చేసుకుని తను పాడుకునే విధంగా అవకాశం ఇచ్చావు తండ్రి. ఇంతమంది దేవుని బిడ్డల మధ్యలో తన పాట రిలీజ్ చేయడానికి ఇచ్చే అవకాశం పడ్డానికి స్తోత్రాలు.
అమృతం దీవించు, ఇలాగ అనేకమైన వందల పాటలు తను రాయాలి, అనేక పాటలు పాడాలి, అనేకం రికార్డ్ చేసి ఈ క్రైస్తవ ప్రపంచానికి అందివ్వాలి. ఈ విధంగా తనను నీ సేవలో తరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పాల్గొన్న వారందరినీ దీవించు, నీ నామాన్ని ప్రతి ఘనపరచు, నీవే మహిం పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో అమృత రాసిన పాటను ప్రతిష్ఠిస్తున్నాము, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే అండి, ఆ పాట ఇప్పుడు ప్లే చేస్తాను. దయచేసి అందరు కూడా మీరు దానికి అంటే చప్పట్లు కొడుతూ మీ రియాక్షన్ చూపించాలి. ఓకే అండి, ఒక నిమిషం. ఎందుకైనా మంచిది, ఆల్ మ్యూట్ చేస్తాను. ఓకే, రైట్, ఒక నిమిషం. Thank you.
మైక్ ఓపెన్ చేస్తాను. రైట్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా అమృత, ఫస్ట్ నీ ఫీడ్బ్యాక్ చెప్పమ్మా మరొకసారి. మాట్లాడమ్మా అమృత. మొట్టమొదటిగా దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. మరి పాట రాగానే నాకు మరి స్వరకల్పన చేయడానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి నాకు నాకు నచ్చింది ట్యూన్. మరి అందరికీ కూడా వినవాళ్ళకి కూడా వినసొంపుగా ఉండి మరి వాళ్ళు కూడా నేర్చుకొని పాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాట వేరే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళకి ఏమన్నా కనెక్ట్ అయి ఉంటే దేవునికి స్తోత్రాలు, వాళ్ళు కూడా పాడుకోవడానికి సహాయంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి మ్యూజిక్ని అందించిన శ్యామ్ అంకుల్కి, ఇంకా రికార్డ్ చేసిన శ్యామ్ అంకుల్కి, అలానే శాలెం అంకుల్ నన్ను తీసుకెళ్ళి తీసుకొచ్చారు అంత ఇలాంటి పొజిషన్లో. మరి నాకు ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అంటే సువర్ణ అంటే చాలా బాగుంది అంటే పాట. నాకు వింటుంటే నా రక్షణ అనుభవమే గుర్తొచ్చింది. అలానే చాలా మందికి అలానే గుర్తొచ్చి ఇంకా బలపడతారని అనుకుంటున్నాను. అమృత కూడా చాలా బాగా పాడింది. చాలా మందికి దీవెనకరంగా ఉంటుందని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ. అమృత పాట చాలా బాగుంది. కష్టంలో ఉన్నప్పుడు సహాయం కొరకు అడగడానికి చాలా మందికి బాధలు ఉన్న వాళ్ళకి ధైర్యపరుస్తుందని నమ్ముతున్నాను. చాలా బాగా పాడావు అమృత. మ్యూజిక్ క్లాస్ లో కూడా చాలా బాగా పాడుతుంది. నేను అమ్మ అనుకుంటాం ఎంత బాగా పాడుతుందో. చాలా మంచి వాయిస్ మాట్లాడడం కూడా చాలా స్వీట్ గా వస్తుంది. చాలా బాగా దాన్ని ట్రైన్ చేసి బాగా పాడుతుంది. దేవుడు తనకి ఇచ్చిన తలాంటిది బాగా వాడుతుంది దేవుని కొరకే. చాలా సంతోషం. దేవునికే వందనాలు. ఆమేన్. ఓకే రాజేష్ గారు, అమృత పాట మీద మీ రియాక్షన్. చాలా చక్కగా రాసిందండి పాట. చాలా ఎక్స్పీరియన్స్డ్ రైటర్ రాసినట్టుగా రాసింది. అండ్ ట్యూన్ కూడా చాలా బాగా చేసింది. అంటే తను నెంబర్ ఆఫ్ సాంగ్స్ విని ఉన్న దాని మీద మంచి ట్యూన్ చేసింది అంటే అనుకోవచ్చు. బాగా పాడింది అన్నది ఎలాగో తెలుసు అందరికి, కానీ బాగా రాసింది అన్నది మాత్రం ఇది దేవుని యొక్క సహాయమే. నిజంగా చాలా బాగా రాసింది. అండ్ ట్యూన్ కూడా చాలా బాగుంది. ఇక అమృత పాట అంటే మనందరికీ తెలిసిందే, మేమందరం ఫిదా అయిపోయాం అమృత పాటకి. నాకేమనిపిస్తుంది అంటే ఫిదా అనే మాటకి నాకు ఇంకో ఇప్పటి వరకు మీనింగ్ తెలియలేదు సార్. ఫిదా అయిపోవడం అంటే ఫ్లాట్ అయిపోయి ఉంటారు కదండి ఇంగ్లీష్ లో. అది ఉర్దూ పదం అండి. ఓకే, దాని యాక్చువల్ మీనింగ్ ఏంటండి? అంటే ఒక మాటలో చెప్పాలంటే దాన్ని ఎలాగా చెప్పవచ్చు అంటే అండి, ఖుషి పడిపోయావు అనమాట. దానికి పడిపోయా అంటే సంతోషం, ఇంకా 100 రెట్లు ఎక్కువే ఖుషి. నేనేమనుకుంటున్నానంటే మేము చేయబోయే పాటల్లో అమృత ఒప్పుకుంటే కొన్ని పాటలు పాడించుకోవాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమృత, గాడ్ బ్లెస్ యూ నాన్న. నాన్నగారి సాక్ష్యం అద్భుతంగా ఉంది, నీ సాక్ష్యం ఇంకా అద్భుతంగా ఉంది. దేవుడు నిన్ను బలపరిచి దీవించును గాక. నీ చక్కని స్వరం ఇది ఏంటంటే, పాటలు స్వరాన్ని బట్టే ప్రజలకు బాగా వెళ్తాయి. స్వరం బాగుంటే అబ్బా వినాలి అని అనిపిస్తుంది. విన్నప్పుడు దాంట్లో ఉన్న వాక్యం బలంగా నాటుకుంటది.
వాక్యానికి శక్తి ఉంది, వాక్యాన్ని ఎక్కడ తక్కువపరచడం లేదు మనం. కాకపోతే ఏంటంటే మన దురద గల చెవులు కదా, మనకేంటంటే వినసొంపుగా ఉండాలి, లేకపోతే ఆ వెంటనే ఛానల్ మార్చేస్తాం, వెంటనే వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నీ స్వరం మధురంగా ఉండడం చేత వినాలి అని కొద్దిసేపు అక్కడ ఆగుతున్నాం. విన్న తర్వాత వాక్యం తన కార్యం తను చేస్తుంది. దేవుడు నిన్ను నీ స్వరం ద్వారా ఆయన వాక్యాన్ని ప్రచురణ చేస్తున్నాడు, చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు. అందుని బట్టి యూఆర్ సో బ్లెస్డ్. అండ్ నీ పాట మరి షాలెం ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేసి నీ మొట్టమొదటి పాట కదా, నువ్వు రాసి ట్యూన్ చేసి పాడిన మొట్టమొదటి పాటని షాలెం ఇజ్రాయెల్ గారు డెడికేట్ చేశారు. ఇంకా నీకు ఎక్కడా స్టాప్ అన్నది లేదు, యూ కెన్ రన్ అనమాట అంతే. గాడ్ బ్లెస్ యు తల్లి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. అయితే ఒకటి, ఏ దైవజనుడు ప్రార్థన చేసినా అలాగే ఉంటుంది మరి. అంటే అండి శుద్ధ హృదయం ఒకటి ఉంటుంది కదండి, అంటే నేను దైవజనులు కించపరిచిన అనే మాట కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే హృదయశుద్ధి అనేది చాలా పవర్ఫుల్. అది ప్రభువే చెప్తాడు కదా, హృదయశుద్ధి గల వారు ధన్యులని. చాలా మంది ఉన్నారు కానీ హృదయశుద్ధి దగ్గర ప్రాబ్లం వస్తుంది మిగతా వాళ్ళ దగ్గర. మన మనపూర్వకమైన ప్రార్థన బహుబలంగా ఉండదు. స్టీఫెన్ దీపక్ గారు అని ఉన్నారు కొత్తగా, దీపక్ గారు ఎందుకు ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో రావాలనుకున్నారు, అది నెంబర్ వన్. నెంబర్ టూ, సువర్ణ శామ్యూల్ గారు పాట వీడియో ఈ రోజు రిలీజ్ చేశాం, అంటే ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్న టీచింగ్స్ తెలుసుకొని ప్రేరేపించబడి పాట రాశారు, ట్యూన్ చేశారు, అది రికార్డ్ చేయించాం, వీడియో చేయించాం, అంత అయింది. అమృత కూడా ఫస్ట్ తన జీవితంలో ఎప్పటికీ అసలు పాట రాసే ఆలోచన లేదు. షారోన్ సిస్టర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ తనకు సొంత మేనత్ కూతురే అమ్మాయి అమృత, వాళ్ళు చాలా క్లోజ్ కజిన్స్ అనమాట. అయినప్పటికీ వాళ్ళు అంత అద్భుతమైన మనుషులు ఉన్నప్పటికీ ఏనాడు తను అందులో ఒక పూచిక పొలాలా కూడా మారాలనుకోలేదు. తను తను చక్కగా చదువుకుంటుంది, లేకపోతే వాళ్ళ డాడీ మమ్మీ పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది తప్ప ఈ మినిస్ట్రీ మ్యూజిక్ మినిస్ట్రీలో వచ్చే ఆలోచనే తనకు లేదు. అలాంటి వ్యక్తి లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో పాట రాసింది, ట్యూన్ చేసుకుంది, పాట రికార్డ్ చేసింది, ఈరోజు ఆడియో రిలీజ్ చేస్తాం, రెండు రోజుల వీడియో కూడా రిలీజ్ చేస్తాం, అది యూట్యూబ్లోకి ఎక్కిస్తాం, లక్ష మంది చూస్తారు. కాబట్టి ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్లోకి మీరు రావడానికి కారణం ఏంటి, తర్వాత వీడియోకి ఆడియోకి మీ రెస్పాన్స్ ఏంటి? ముందుగా అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. నా పేరు స్టీఫెన్ దీపక్, నాది కాకినాడ. ముందుగా ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను మొన్న నేను ఫేస్బుక్ జస్ట్ లైవ్ మెసేజ్ చెప్తుండక సార్ పెట్టిన ఒక పోస్ట్ చూశాను. అయితే చాలా కాలం నుంచి ఒక ఆశ, అరే పాట రాయాలి, పాట ఎందుకు పాట మీద వెళ్ళాను అంటే, నా చుట్టూ నా సర్కిల్ అందరూ చాలా మంది సింగర్స్ ఉన్నారు. లైక్ ఈ మధ్య మీరు ఒక సాంగ్ విని ఉంటారు, బందీన్ అయిపోయిన సాంగ్ విని ఉంటారు. ఈ బందీన్ అయిపోయిన సాంగ్ రాసింది అండ్ కంపోజ్ చేసింది నా ఫ్రెండ్ జాన్ విట్నీ. అండ్ నేను ఎక్కువగా ఎవరితో ఉన్నాను అంటే, మన యశువా బ్యాండ్ ఉంది కదా, యశువా బ్యాండ్ లో ఈజ్ అ మెయిన్ బేస్ లీడ్ ప్లేయర్, బ్రెయిన్ ఆర్ట్ కి ఒక బెస్ట్ క్లోజ్ లో ఉండవు. అంటే చాలా మందితో తిరిగా ఫ్రాంక్లీ టు సే ఓపెన్ స్పీకింగ్ ఐ హేట్ దట్ సాంగ్స్ బికాస్ రాస్తున్నారు ఏదో సోకాల్డ్ గా రాస్తున్నారు. బట్ నేను దీపక్ మైక్ దగ్గర పెట్టుకుంటే బాగుంది. యా రాస్తున్నారు పాటలు, చాలా మంది రాస్తున్నారు కానీ ఏదో రాయాలని రాస్తున్నారు. ఫ్రాంక్లీ టు సే ఫస్ట్ టైం నేను ఐఎమ్ సారీ సువర్ణ మేడం, నేను మీ సాంగ్ వినలేదు, ఐఎమ్ ఓపెన్ టు సే దిస్, మేబీ టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు లిసన్. ఫస్ట్ టైం నేను సిస్టర్ అమృత గారి సాంగ్ విన్నా. ద ఫస్ట్ వర్డ్ తన టెస్టిమోనీ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పింది, మరణించిన వాడిని తిరిగి నన్ను పురిటి అదే లైక్ ద టైమ్ ఆఫ్ బర్త్ నుంచి దేవుడు నన్ను తిరిగి లేపాడు అన్న వర్డ్ దగ్గరే I started sensing the time of the Holy Spirit. You know, nenu edo kuddi songs maatrame na sense avta, main kunni leading songs maatrame. The way she converted a song lo God is my helper, God is my friend an cheppi aa paata ni chala chakkaga ante బయట ఒక అన్యుడు మనం దేవుణ్ణి నిలబడ్డం అంటే బయట మనం చూసేది ఏంటంటే అన్యుడు ఎవరైనా ఈ పాట వింటే మారాలి. ఐ స్పీక్ ఆన్ టు యూ అమృత సిస్టర్, మీ సాంగ్ ఇస్ గోయింగ్ టు రీచ్ ఎవ్రీ సోల్. యాజ్ ఎ బ్రదర్ ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ యూ, యాజ్ ఎ బ్రదర్ ఐ సపోర్ట్ యూ. అండ్ మెయిన్గా నాకు ఇక్కడ రావాలి ఎందుకు అనిపించింది అంటే, దేవుడు నా జీవితాన్ని చాలా మార్చాడు. ఒకప్పుడు
ఎంత అలా మార్చాడు అంటే, నేనున్న ఈ ప్రాంతంలోనే నేను డ్రగ్స్ డీలింగ్ చేసేవాడిని, భయంకరంగా గంజే వ్యాపారం కానీ లేదా కత్తులు పట్టుకుని తిరగడం కానీ ఒక భయంకరమైన జీవితం నుంచి దేవుడు నన్ను మార్చి ఇప్పుడు ఒక సేవకులా నిలబెట్టాడు. గత 5 సంవత్సరాలుగా సువార్త చేస్తున్నా, అయితే లోపల ఆశ అరే దేవుని కోసం పాట పాడాలి. అంటే ఒక చిన్న సాక్ష్యం చెప్పాలా మీకు అందరికి తెలుసు, రీసెంట్ గా విజయవాడలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఒక ఇద్దరు పాస్టర్ గారు చనిపోయారని మనకు తెలుసు. ఆ పాస్టర్ గారు స్వయాన నా మేనమామ, ఆయన ప్రభు బల్ల కూర్చుని ఆయన ఆరాధిస్తుంటే నేను చూసేవాడిని. అరే ఆ జీలు నేను చూసా, సొంతంగా నా కూర్చుని దేవుని ఆరాధిస్తుంటే ఆ సన్నిధి నేను చూసా. అనుకున్నా ప్రభువా ఎవరో రాసిన పాట కాదు, నాతో నువ్వు మాట్లాడు, నేను ఒక పాట రాయాలి అన్న ఆశలో వెతుకులాడుతుండగా మొన్న పాస్టర్ షాలెం ఇజ్రాయల్ గారు పెట్టిన ఒక పోస్ట్ చూశాను. వెంటనే ఆయనకి మెసేజ్ చేశాను, ఇన్ వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. నిన్న యాక్చువల్గా నిన్న వద్దాం అనుకున్నా, నిన్న అనుకో చిన్న ఫేస్బుక్ లైవ్ వల్ల అవ్వలేదు, కానీ దేవుడు మరి ఈరోజు లేట్గా వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ టు ఎవ్రీ మ్యామ్, లేట్గా వచ్చాను, బట్ ఐ వాజ్ సో బ్లెస్డ్ బై యువర్ సిస్టర్ సాంగ్ అండ్ ఐ వాజ్ బ్లెస్డ్ బై యువర్ ఫెలోషిప్. ప్రేయర్ చేయండి. దేవుడు అంటే చాలా రాశాను పాటలు కానీ ఎక్కడెక్కడ వదిలేశాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ డెఫినెట్లీ. ఎందుకంటే నిన్న ఒక లైవ్ చూసినప్పుడు సార్ ఒక మాట చెప్పారు, ఒక బ్రదర్ ఎవరు కొత్త ఆయన వస్తే నువ్వు రాయి ఈరోజు ఒక మాట రాయి అన్నారు. ఏంటి అంటే ఈరోజు నేను పాట రాశానని ఆయనతో రాయించారు. టు బి ఫ్రాంక్ టు సే నేను ఆ వర్డ్ రాసుకున్నాను ఒక పేపర్ మీద. నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యాను, బికాస్ ఫెయిత్ బిల్డ్స్, విశ్వాసమే మనల్ని కడుతుంది. నేను ఆయన చేసిన పని నాకు చాలా బూస్ అయ్యాను. నేను నిన్న నైట్ రాసుకూర్చున్నా, నిద్ర పట్టట్లేదు, మోకరించే ప్రభా ఎందుకు నన్ను శాలెం గారి వైపు తీసినలో నాకు తెలియదు. నీ చిత్తం మాత్రమే జరుగును కాక, నీ చిత్తం వైపు మాత్రమే నేను నడవాలి, ఎలాగైనా ఒక పాట రావాలి. సిస్టర్ అమృత నేను నీ కాంపిటీషన్ వస్తా కన్ఫర్మ్ గా, డెఫినెట్లీ కమింగ్ డేస్ నా వాయిస్ బేస్ అవ్వచ్చు కానీ నీ కాంపిటీషన్ నేను వద్దామని ప్లాన్ చేసుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ దీపక్, థ్యాంక్ యూ సో మచ్. మరి తిమోతి గారు మీరు మొదటి నుంచి ఉన్నారు ప్రోగ్రామ్, మధ్యలో వచ్చారా తిమోతి గారు? అయ్యా ఉన్నానండి ఉన్నానండి. మరి మాట్లాడండి, సువర్ణ సామ్యాల్ గారు వీడియో అమృత ఆడియో. మంచిగా సార్, మంచిగా దేవుని సేవకులు మంచిగా చెప్పారండి, మంచిగా అప్పుడే ఎక్స్పీరియన్స్ తో. ఆ తర్వాత మా చెల్లి అమృత, కవిత, తర్వాత ఆనంద్ గారు చక్కని పాటలు పాడి మన యొక్క జూమ్ లో మళ్ళీ ఎంతో ఇది చేశారండి. చాలా చక్కగా ఉండే పాటలు, వారికి నా వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి, ప్రైజ్ లాడ్ సార్. ఓకే, అయితే తిమోతి గారు, తిమోతి గారు ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ వెళ్ళలేదు, ఇంకా ఆయన మనసత్వ మహర్షి గారు ప్రోగ్రామ్ లో ఉంది. ఓకే, ఇజ్రాయల్ గారు చెప్పండి సార్. ఇజ్రాయల్ గారు, ఇజ్రాయల్ గారు మొదటి నుంచి ఉన్నారు, ఫస్ట్ నుంచి ఉన్నారు, ఈరోజు ఫస్ట్ వచ్చారు అంట ఇజ్రాయల్ గారు. వచ్చారు కదండి ఇజ్రాయల్ గారు, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి వచ్చాను, దేవుని కృప వల్ల అక్కడ జాయిన్ అవడం జరిగింది. అలాగే సడన్ గా సలహా మాస్టర్ గారు ఈ వర్క్ షాప్ గురించి చెప్పారు, అప్పుడు క్యాచ్ చేసేది అనమాట దాన్ని. అంటే తర్వాత సార్ కి రిక్వెస్ట్ పెట్టాను, ఆ తర్వాత సర్లే మనకి ఎందుకు లేని నేను వదిలేసాను. వదిలేసిన తర్వాత మళ్ళీ నాకు ప్రేరేపణ జరిగింది, ప్రేరేపించింది, చూద్దాం ఒకసారి చూద్దాం ఎందుకన్నారా మాట అన్నారు కదా అనేసి. ప్రేరేపణ వల్ల అలా మరి ఆ పట్టు మరి వదలలేదు, ఎందుకు ఇలా ప్రేరేపిస్తుంది అనేసి మళ్ళీ సార్ కి ఈ రోజు అంతా ఉదయం నుంచి మెసేజ్ పెట్టాను. మరి ఈవినింగ్ కల్లా సార్ దానికి నాకు చెప్పారు, దాన్ని ఎలా టీమ్ లో జాయిన్ అవ్వాలని చెప్పాలి చెప్పారు. మరి దేవుడే ఈ మార్గాన్ని చూపించాడు, మరి ఆయన చిత్తం ఎలా తీసుకెళ్తాడు మరి దేవుడు చిత్తం అది. అయితే అమ్మగారు ఫస్ట్ పైన సువర్ణ అమ్మగారు రాసిన పాట చాలా బాగుంది, హృదయపూర్వకంగా ఆరాధన చేసుకోవడానికి. అలాగే సిస్టర్ తను కూడా తర్వాత నెక్స్ట్ పైన సాంగ్ కూడా, అంటే సహాయం కష్టాలు ఉన్న వాళ్ళకి నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఉంది దేవుడితో మాట్లాడడానికి. బాధపడే వాళ్ళకి, కృంగిపోయే వాళ్ళకి మంచి సాంగ్ అది, చాలా చక్కగా పాడారు. ఆ వాయిస్ కూడా నిజంగా దేవుడిచ్చిన వరమే ఆ సిస్టర్ కి. నిజంగా ఇంకా ఆ సిస్టర్ ఇంకా బాగా ఎదగాలని ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేద్దాం అందరం కలిసి. అయితే దేవుడు ఈ గ్రూప్ లో ఈ టీమ్ లో నన్ను ఉంచినందుకు నిజంగా దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, చాలా థ్యాంక్స్ అండి.
ఓకే మరి ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ సుస్మిత, సుస్మిత కూడా ఈరోజు ఫస్ట్ టైం వచ్చింది. అమ్మ సుస్మిత రెండు మాటలు చెప్పమ్మా, మొదటి నుంచి ఉన్నావు కదా నువ్వు. అవునండి, అవును. అమ్మ సువర్ణ శామ్యుల్ గారి వీడియో, తర్వాత అమృత ఆడియో, ఇద్దరు ఆ పాటలు వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళే ట్యూన్ చేసుకున్నారు. ఆ రెండు పాటలు పాడింది మాత్రం అమృత. అవునండి, చూసాము. నీ ఫీడ్బ్యాక్ ఇవ్వమ్మా. Really awesome, and the awesome songs, awesome lyrics, awesome music. Really, I thank God and I praise God. మీరు కూడా అలాంటి పాటలు రాయబోతున్నారమ్మా? I used to write and I write articles and songs. Okay, ఇంత ముందు రాసిన పాట ఏదైనా పాట మీరు రాసిన పాట ఒకటి ఒక పల్లవు పాడమ్మా. No, no, నేనేం కంపోజ్ చేయలేదు. I write. I don't compose anything. I do write. Ante andi. Ante na ardham kaledamma. Chusi rastam. Ledu ledu. Out of my pain, I write. Ante. Ante paatalu ka articles laga. Articles laga, songs laga. Just I write and write and write. Gan paadru. Vaatni eppudu paadaledu. Emma? Ledu andi. Ledu ledu. Aithe ippudu ee lyric writing workshop lo em chestam ante, దాన్ని మనం ఒక పాటగా చేస్తాం, దానికి ఒక రాగం కడతాం, దాని స్టూడియోలో రికార్డ్ చేస్తాం, తర్వాత దాన్ని వీడియో చేస్తాం, యూట్యూబ్ కి ఎక్కిస్తాం. అది మా ఇక్కడ ఉన్న ఇది మొత్తం ప్రాజెక్ట్ అమ్మ. ఏమ్మా ఇదంతా జరుగుతుంది, ప్రతి ఒక్కరి విషయంలో అది ఖచ్చితంగా జరుగుతుంది కనుక రెగ్యులర్ గా వస్తుండీ. ఇప్పుడు స్టీఫెన్ దీపక్, మీరు, తర్వాత రత్నారెడ్డి గారు, కరుణా గారు, కొత్త కొత్తోళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు, ఇజ్రాయెల్ గారు. రేపు ఏం చేస్తామంటే, ఫస్ట్ మేము ఒక పవర్ పాయింట్ చూపించి ఒక క్లాస్ నడిపించాం, దానివల్ల ప్రేరేపించబడి వీళ్ళందరూ పాటలు రాశారు. ఆ పవర్ పాయింట్ రేపు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాం, రేపు చూపించి ఆ విషయాలు మీకు టీచ్ చేస్తాం. రాజేష్ గారు కూడా ఒక పవర్ పాయింట్ ఉంది, ఆయన కూడా టీచ్ చేస్తారు. సురేష్ పక్కి గారు ఉన్నారు, అలాగా కొద్దిమంది ఉన్నారు. అయితే ఈ రోజు ఏం చేస్తారు స్టీఫెన్, మీ మీ వాట్సాప్ నంబర్ నాకు పంపించారా? పెట్టారు కదా, ఓకే. మరొకసారి నాకు రిక్వెస్ట్ పంపండి. ఏంటంటే 32 పాత వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్లేలిస్ట్, లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ప్లేలిస్ట్, అది నాకు పంపించమన్నారు. అమ్మ సుష్మిత మీరు కూడా అడగండి, నాకు రిక్వెస్ట్ పెట్టండి, స్టీఫెన్ అడగండి, తర్వాత ఇజ్రాయెల్ మీరు కూడా. నాకు ప్లేలిస్ట్ ఆల్రెడీ ఇజ్రాయెల్ పెట్టినట్టున్నాను కాబట్టి మీరు ఒక్కొక్కటి అది ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీరు దాదాపు 10వ వీడియోకి వచ్చేసరికి మీరు పాట రాసేస్తారు. ఇక మేము రాసేస్తారు, రాసేయడం కాదు, దాన్ని పాటగా పాడేసుకుంటారు కూడా. ఆ ట్యూన్ అంతా ప్రభు ఇచ్చేస్తాడు. అవి మొత్తం 30 వీడియోలు. 10వ వీడియో వచ్చేసరికి మీలో ఆ ప్రేరణ అభిషేకం వస్తుంది. తర్వాత కంటిన్యూస్గా ఆ 30 కూడా చూసేసాడు, ఎందుకంటే దాదాపు 16 మంది రిసోర్స్ పర్సన్స్ మాట్లాడారు. అమృ ఎవరు, మన అంశుమతి మేరీ గారు, మరి స్టీఫెన్ ఎవరు, స్టీవెన్సన్ గారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా, అజరా శాస్త్రి గారు వచ్చారు, బాలరాజు గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ రావలి జోసఫ్ గారు వచ్చారు కనుక వాళ్ళ మాటలు మిమ్మల్ని తప్పకుండా బలపరుస్తాయి, అభిషేకం ఇస్తాయి. కనుక ఈ నైట్ నా దగ్గర నుంచి ఎలాగైనా మీరు ఆ ప్లేలిస్ట్ సంపాదించాలి. నేను చాలా పనుల్లో ఉంటాను కాబట్టి నన్ను ఫాలో అప్ చేస్తూ ఉండాలి. పాస్టర్ గారు, ఐమ్ వెయిటింగ్ ఫర్ ద ప్లేలిస్ట్ అని మాటమాటికి నాకు మెసేజ్ పెడుతుండాలి. అంటే నాకు అండి, ఎందుకంటే నేను నార్మల్ గా గిటార్ ప్లే చేస్తాను, సాంగ్స్ పాడతాను చర్చ్ లో అప్పుడప్పుడు. సో ఇంకా మ్యూజిక్ నేర్చుకోవడానికి ఇంకా ఓకే, లిరిక్ రైటింగ్ అంటే కెన్ ట్యూన్ ఇట్ కదా అనుకున్నానే జాయిన్ మీకు కాల్ చేద్దాం అనుకున్నా ఈ రోజు. అసలు ఐఎమ్ నేను అసలు ఆశ్చర్యపోయి, నేను ఎప్పటి నుంచో నేర్చుకుందాం, జాయిన్ అయిదాం అనుకుంటున్నాను. హౌ అని నాకు తెలియలేదు. ఆల్రెడీ గిటార్ క్లాసెస్ కూడా డాక్టర్ మహర్షి గారు గిటార్ క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారమ్మా. ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ థర్స్డే ఉంటుంది అన్నమాట. 6 to 7 కీబోర్డ్ కూడా నేర్పిస్తాను మండే అండ్ వెన్స్డే డాక్టర్ మహర్షి గారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది 9:00 కి వోకల్స్, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నేర్పించడం మొదలు పెట్టారు. ఇప్పుడు వోకల్స్ మీకు, వోకల్స్ జాయిన్ అవుతుంటే దాని లింక్ అడగండి, వేరే లింక్ అది నేను పంపిస్తాను. ఇవన్నీ కూడా మీరు నాకు వాట్సాప్లో పెట్టి నాకు జ్ఞాపకం ఉండవు, ఎందుకంటే నేను చాలా పనులు అవుతున్నాను. మీ వాట్సాప్ మెసేజ్కి నేను రెస్పాండ్ అవుతాను అనమాట. ఓకే అండి, మెసేజ్ పెట్టినప్పుడు కూడా కొంచెం క్లియర్గా ముందు వెనకలు అన్ని కూడా పెట్టండి. అంటే మీకు లిరిక్ రైటింగ్ వర్క్షాప్లు అటెండ్ అయ్యాను,
కాబట్టి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో అలా చెప్తూ అంటే కొంచెం దాని ఇంట్రడక్షన్ కూడా పెడతా ఉండాలి వాట్సాప్ మెసేజ్ లో నాకు కనెక్ట్ అవ్వడానికి అమ్మా ఓకే రైట్ మనం ప్రేయర్ చేసుకొని ముగించుకోవాలి ఎందుకంటే మహర్షి గారు క్లాస్ స్టార్ట్ అయిపోయింది దానికి కూడా ఇక్కడ ఉండేవాళ్ళే మరి అక్కడికి వెళ్తారనమాట ఇక్కడ స్టూడెంట్సే ఒకరు స్టూడెంట్స్కి వెళ్తున్నారు ఓకే సుష్మిత మీ నంబర్ నా దగ్గర ఉందా నాకు మెసేజ్ పెట్టమ్మా వెంటనే ఇప్పుడే పెట్టమ్మా నేను చేసేసానండి ఆల్రెడీ టెక్స్ట్ చేశాను ఓకే ఓకే రైట్ రాజు గారు ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దాం అలాగేనండి భాస్ గారు మీరే ప్రేయర్ చేయండి సార్ ప్రార్థన చేసుకుందామండి కృపమైన జీవం గల మా పట్ల గొప్ప తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా ఈ దినం ఈ కార్యక్రమాన్ని అంతా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకుని చక్కగా జరిగించినందుకు వందనాలు ప్రత్యేకించి ఈ దినాన మరి డాక్టర్ సువర్ణ సామిల్ గారు రాసిన పాటను డెడికేట్ చేయడానికి ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభా ఈ సమయంలో సువర్ణ సామిల్ గారు తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్నాం వారు జరిగించిన పరిచయం జ్ఞాపకం చేసుకున్నాం వారు ఇచ్చిన ప్రేరణను బట్టి వందనాలు ప్రభా తద్వారా ప్రభా మరి సువర్ణ సామిల్ గారికి మీరు ఇచ్చిన ఆ ఆసక్తిని బట్టి వందనాలు ఆమె సంగీతం క్లాసులోను అలాగనే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభా అంతకు మించి మరి మీ కొరకు పాటలు రాయాలనే ఆసక్తి కలిగి ఆవిడ పాట రాయడానికి మీరు ఆవిడని ముందుకు నడిపించినందుకు వందనాలు ప్రభా మరి ఆ పాటను మరి రికార్డ్ చేయడానికి అలాగనే ఎడిట్ చేయడానికి మళ్ళా యూట్యూబ్ లో పోస్ట్ చేయడానికి మీరు అనుగ్రహించిన అనుకూలత బట్టి వందనాలు ప్రభా ఈ పాటను మీ యొక్క గొప్ప సాధనంగా వాడుకుని అనేక మంది హృదయాలను తాకునట్టుగా మీ యొక్క ప్రణాళికలో ముందుకు నడిపించమని అడుగుతున్నాం ప్రభా దీనికి వేదిక అయిన షాలెం ఇజ్రాయెల్ గారిని బట్టి వారి మినిస్ట్రీని బట్టి వందనాలు ప్రభా అలాగనే అమృత కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డకు మీరు ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు ఆమెకు మీరు అనుగ్రహించిన నూతన గీతాన్ని బట్టి వందనాలు ప్రభా ఆమె జీవితంలోని సాక్ష్యాన్ని బట్టి తను ఒక పాట రాసుకోవడానికి ఆ పాటను సంగీతం సమకూర్చుకుని తనే స్వయంగా పాడడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభా మరి మీరు ఈ విధంగా తనని ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్నందుకు వందనాలు మీ మహిమ కొరకు ఆ బిడ్డను వాడుకోబోతున్నందుకు వందనాలు ప్రభా ఆమె స్వరం ద్వారా అనేకమైన పాటలు రావడానికి ప్రభా ఆమె స్వరం నుండి అనేక మంది మారు మనసు పొందడానికి ఈ యొక్క సంగీతాన్ని ఒక సాధనంగా చేసుకుని మీరు చేయబోతున్న ప్రణాళికను బట్టి వందనాలు ప్రభా ప్రభా మీ యొక్క కనికరం కృప ఈ కుటుంబం పైన కుమ్మరించండి ప్రభా అలాగనే ఈ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని బట్టి వందనాలు ప్రభా వారి యొక్క కృతజ్ఞతలు బట్టి సాక్ష్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకించి మరి ఈ రోజు కొత్తగా కాకినాడ నుంచి వచ్చిన బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయనకి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు ప్రభా మరి ప్రభా ఆయన ద్వారా మీరు అనేకమైన పాటలు ఆయన రాశారని చెప్తున్నారు అయితే అవేవి కూడా ఇంకా ముందుకు రాలేదు ప్రభా మీ చిత్తాన్ని జరిగించి ఆయన పాటలు కూడా రికార్డ్ అవ్వడానికి అనేక మందికి అవి ఒక సువార్త ఉజ్జీవం కల్పించే పాటలుగా ఉండడానికి మీ కృపను ఇమ్మని అడుగుతున్నాం ప్రభా ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి వారిని దీవించండి మీ భద్రతలో దాచండి షాలెం ఇజ్రాయెల్ గారికి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు ప్రభా ఇంతమందిని సమకూర్చుస్తూ ప్రభా మీ కొరకైన గొప్ప కార్యాలు తలపెట్టడానికి ఆ కార్యాలను చేయడానికి మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నందుకు వందనాలు ఈ దినపు కార్యక్రమాన్ని మాకు దీవెనకరంగా చేసినందుకు వందనాలు ప్రభా మరి రేపటి దినాన్ని మరలా మేము ఇదే సమయంలో కలుసుకుని మరి కొత్త విషయాలను మేము నేర్చుకుని కొత్త పాటలు రాసి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి ప్రభా మీ రాజ్య సువార్తను విస్తరింపజేయడానికి మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని ముందుకు నడిపించమని ఈ యొక్క కార్యక్రమం అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ మహేష్ గారిని బట్టి అలాగే దర్శన్ బాబుని బట్టి అలాగే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ని బట్టి శ్యామ్ గారిని బట్టి ప్రతి వారిని బట్టి మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు ఈరోజు మరి వీడియోని ప్రతిష్ఠింపజేసిన డాక్టర్ సువర్ణ శామ్యుల్ గారికి మరి ఆడియోని ప్రతిష్ఠింపజేసిన మరి అమృతకు మరి వారి కుటుంబాలకు మరి ప్రతిష్ఠ ప్రార్థన చేసిన రాజేష్ తాతపూడి గారు అలాగే డాక్టర్ మహర్షి గారు అందరికీ సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరికీ వందనాలండి. స్టీఫెన్ దీపక్ గారు కాకినాడ కదా, ఓకేనండి. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ కలు రేపు ఎగ్జాక్ట్ 7:30 మళ్ళీ. ఓకే అండి, మళ్ళా అందరం కలుద్దాం అండి, ఎవరు మిస్ అవ్వద్దు. రేపు నుంచి మళ్ళా రెగ్యులర్ క్లాస్ అవుతుంది అది అందరు కూడా. రైట్ అండి.